మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూస్ లో ఇది నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జాబ్ మేళకు వచ్చినప్పుడు చెప్పాను. మరి అక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వచ్చారో లేదో నాకు తెలియదు, బట్ ఇంటర్వ్యూస్ లో ప్రతి మనిషి అబద్ధాలు చెప్తారు, చెప్పాలి. అన్ని నిజమే చెప్తాను అనుకుంటే మీకు ఉద్యోగాలు రావు. సో మీకు రోజు నేను 5 నిమిషాలు నడుస్తానంటే నేను రోజు 2 గంటలు పరిగెడతాను అని చెప్పాలి. లేకపోతే నాకు మార్క్స్, ఓకే మార్కుల దగ్గర అబద్ధాలు చెప్పలేము, బట్ మిగతా అన్నీ ఎగ్జాజరేట్ చేయాలి, ఇన్ఫ్లేట్ చేయాలి. ఓకే, సో కరెక్ట్ గా చెప్పుకుంటే ఉద్యోగం రాదు, ఆ తర్వాత నేర్చుకుందాం. బట్ చెప్పేదైతే చెప్పాల్సిందంతా చెప్పేసేయండి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే వరంగల్ లోనే వచ్చి లేకపోతే మన ఇంటి పక్కనే వచ్చి వస్తేనే నేను చేస్తాను అనుకుంటే దేశం ముందుకెళ్ళదు, మనకి పనులు దొరకవు. ఓకే, సో నా రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి వాళ్ళు వచ్చిన ఉద్యోగం తీసుకోవాలి. బికాస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే జనరలీ ఇది ఒక నోటీస్ ట్రెండ్ దట్ ఉద్యోగం ప్లేస్మెంట్ వచ్చినా సరే ఒక చాలా మంది జాయిన్ అవరు, జాయిన్ అయినా సరే ఒక నెల 2 నెలలే చేసి మళ్ళా వచ్చేస్తారు. మీలో కూడా చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉండుండొచ్చు. సో ఇట్లాంటివి ఏం లేకుండా ఉండేటట్లు కంపల్సరీగా ప్లీజ్ మేక్ ష్యూర్ వచ్చిన ఉద్యోగం జాయిన్ అవ్వాలి, దానికి మన బెస్ట్ ఇవ్వాలి. ఇక మా కలెక్టర్ గారు ఆమ్రపాలి గారు కొంచెం అబద్ధాలు కూడా చెప్పండి అని అన్నారు. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం, అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా తెలివి అవసరం. అబద్ధం అతికేటట్టు చెప్పాలి, లేకుంటే దొంగ లెక్క దొరికిపోతారు ఒట్టిగానే. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి, అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉండదు. వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, అబద్ధాలు చెప్పడానికి అసలే వీలు కాదు. కాబట్టి తొందరపడి వర్క్ ఎక్స్పీరియన్స్ కాడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడా నువ్వు ఒకటి చదివి ఇంకోటి చెప్పి ఒక దగ్గర పనిచేసి ఇంకో దగ్గర చెప్తే అక్కడ ఎవరైనా బోర్డులో మరి సుధీర్ బాబు లాంటి తెలివికలు ఉంటే నువ్వు ఎన్ని రోజుల వరకు నీ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఒక ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆమ్రపాలి చెప్పిన సజెషన్ నీ ఉద్యోగానికే ఏసులు పెట్టే ప్రమాదం ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇది చెప్తే ఉపయోగపడుతుంది అంటేనే చెప్పండి, ఏది పడితే అది అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. నేను అడిగితే అబద్ధాలు చెప్పకపోతేనే మంచిది, కాకపోతే మీరు చెప్పే సమాధానం కాన్ఫిడెంట్ గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, కాన్ఫిడెంట్ గా చెప్పండి. మీకు ఇంటర్వ్యూ చేసే వాళ్లకు ఏమర్థం కావాలంటే ఈ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది, ఈ అమ్మాయిలో తెలివితేటలు ఉన్నాయి, ఈ అమ్మాయిలో స్కిల్స్ ఉన్నాయి, ఈ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ ఉన్నది, ఇతని ఫేస్ లో చార్మ్ కనిపిస్తున్నది, ఇతనికి అవకాశం ఇస్తే తప్పకుండా పనికొస్తాడు, పనిచేస్తాడు అనే విధంగా మీరు నిరూపించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను.